ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గం కూడా దశల వారీగా బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే దానిపై. సాధారణంగా సీనియర్లనే వరించే ఈ పదవి ఈసారి ఎవరికి దక్కుతుంది అనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా చీఫ్ విప్ ఎవరు అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సస్పెన్స్ కి తెరపడబోతోంది. అయితే ఈలోగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయించడానికి ప్రొటెం స్పీకర్ ఎన్నిక మాత్రం జరిగిపోయింది. ఎన్నికలు ముగిశాయి, విజేతల సంబరాలు ముగిశాయి. కూటమి పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికవడం, ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను కూడా ప్రకటించడంతో వారంతా అదే రోజు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎవరెవరికి ఏ పోర్టుఫోలియో అనే దానిపై ఒకటి రెండు రోజులు చర్చలు జరిగాయి. బాబు 4.0 ప్రభుత్వం అందరి అంచనాలకు భిన్నంగా రూపుదిద్దుకుంది. మంత్రివర్గ కూర్పులో భాగస్వామ్య పక్షాలతో పాటు యువనేతలకు ఈ దఫా చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రి పదవి తప్పదు అని కొంతమంది సీనియర్ల విషయంలో వేసుకున్న అంచనాలు తప్పాయి. మొత్తానికి 25 మందిలో 17 మంది కొత్త వారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు, యువరక్తాన్ని ప్రోత్సహించారు. సాధారణంగా పార్టీలో సీనియర్ సభ్యులకు మంత్రి పదవులు కట్టబెట్టడం చూస్తుంటాం, కానీ చంద్రబాబు యువతకే పెద్దపీట వేయడంతో పార్టీ సీనియర్లలో అసంతృప్తి వస్తుందేమోనని సందేహించారు. ఇప్పటికైతే అలాంటి ఛాయలు కనిపించలేదు. ప్రభుత్వ నిర్వహణలో ఎంతో కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లాంటి పదవులకు ఖచ్చితంగా సీనియర్ల అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఏపీలో ఈ రెండు పదవులు ఎవరిని వరిస్తాయనే చర్చ నడుస్తోంది. మంత్రివర్గాన్ని యువరక్తంతో నింపినట్టు ఈ రెండు పదవులను నింపడం కుదరదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పనిలో పనిగా ఫలానా వారికి స్పీకర్, ఫలానా వారికి డిప్యూటీ స్పీకర్ అంటూ ఊహాగానాలకు తెరలేపారు. ఓవైపు ఈ చర్చ జరుగుతుండగానే సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్ ను చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరును పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్టు బుచ్చయ్య చౌదరి తెలిపారు. గవర్నర్ బుచ్చయ్య చౌదరి చేత గురువారం ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించనున్నారు. బుచ్చయ్య చౌదరి 7వ సారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తన సీనియారిటీని దృష్టిలో పెట్టుకునే ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారని బుచ్చయ్య తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అదే రోజు ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి సభకు ఎన్నికైన వారి చేత ప్రమాణం చేయిస్తారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత శాసనసభ మొదటి సమావేశానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల పదవి ఖాళీగా ఉంటుంది. అందుకనే సభకు అధ్యక్షత వహించేందుకు ముఖ్యమంత్రి సూచించిన వ్యక్తిని గవర్నర్ తాత్కాలిక స్పీకర్ గా నియమిస్తారు. ఇలా నియమితుడైన ప్రొటెం స్పీకర్ మిగతా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సాధారణంగా ఈ పదవికి సభ్యులందరిలో సీనియర్ ను ఎంచుకునే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఈ నెల 22న స్పీకర్ ను ఎన్నుకోవడంతో ప్రొటెం స్పీకర్ బాధ్యత పూర్తయి, ఆ పదవి రద్దయిపోతుంది. ఏపీ స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఎవరికి తోచిన పేర్లు వారు పేర్కొంటున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ల పేర్లతో జాబితా రూపొందించారు. ఇంకొందరు మరికాస్త ముందడుగు వేసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లు ఖరారయ్యాయి అంటూ పుకార్లకు తెరలేపారు. వాస్తవానికి చంద్రబాబు మదిలో ఎవరి పేరుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. టీడీపీలోని సీనియర్ సభ్యులకు ఈ పదవులు వరిస్తాయా, జనసేన తరపున ఎవరికి ఛాన్స్ దక్కొచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ ఊహాగానాలన్నింటికి ఈ నెల 22న తెరపడనుంది. కొత్త అసెంబ్లీలో స్పీకర్ సీట్లో ఎవరు కూర్చుంటారన్న దానిపై ఇప్పటికే స్పష్టత వచ్చే ఉంటుంది. కాకపోతే చివరి నిమిషం వరకు పేరు వెల్లడించకపోవడంతో రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో పాటు ప్రభుత్వ నిర్వహణలో అత్యంత కీలకమైన చీఫ్ విప్, విప్లు ఎవరనే దానిపై కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ముందుగా స్పీకర్ సస్పెన్స్ తొలగిపోతే విప్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.